దేవర సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు అందరూ ఆతృతంగా ఎదురు చూస్తున్నటువంటి విధానం మనం గమనించాము. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి యుఎస్ఏలో మనకు భారీగా వసూలు రాబట్టే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే హిందీ వర్షన్ గురించి మనం మాట్లాడుకుంటే హిందీ వర్షన్లో వచ్చేసి దాదాపుగా ఇప్పటి వరకు ఏ సినీ హీరోకు కూడా దక్కనటువంటి థియేటర్లు వచ్చేసి ఈ యొక్క దేవరకు దక్కాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అంటే హిందీలో ఆల్మోస్ట్ థియేటర్ల విషయంలో అయితే ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది దేవర చిత్రము అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే దాదాపు ఇప్పటి వరకు ఏ సినీ హీరోకి ఇవ్వనటువంటి థియేటర్స్ స్క్రీన్లు దాదాపుగా వచ్చేసి 3000కు పైగా స్క్రీన్లు ప్రజెంటేషన్ చేయబోతున్నట్లయితే ఇప్పటి వరకు సమాచారం అందుతుంది. అంటే దాదాపుగా ఈ యొక్క హిందీ వర్షన్లో ఇప్పటి వరకు ఏ హీరోకు కూడా ఇలాంటి థియేటర్స్ స్క్రీన్లు ఇవ్వలేదండి. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్కి మాత్రమే దేవర చిత్రంపై హైప్ క్రియేట్ కావడంతో ఈ యొక్క థియేటర్స్ భారీగా ఇచ్చారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ 3000 స్క్రీన్లలో ప్రజెంటేషన్ మనకు దేవర చేస్తే మటుకు హిందీలో మామూలు కలెక్షన్లో వచ్చే అవకాశం ఉండదని ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు అయితే అనుకుంటున్నారు. మొత్తానికైతే ఆల్ టైమ్ స్క్రీన్ ప్రజెంటేషన్లో అయితే దేవర రికార్డు బద్దలు కొట్టింది హిందీ వర్షన్లో అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.